Sabaku Namaskaram. Sabaku Adhyakshavai Chudadi. Manohar Garu. Adhya Vidanga. Ma PCC Adhyakshulu. Uttam Kumar Reddy Garu. Janasena Nayakudu. Rajakiyam Atu Cinema Jeevitam Rendu Peru Ganchina. Pavan Kalyan Garu. Pedalu Kodan Ram Garu. Adhya Vidanga. Chada Venkat Reddy Garu. Adhya Vidanga CPM Nunchi Vachina Mithulu. Adhya Vidanga Inti Party Sudhakar Garu. Revanth Reddy Garu. Adhya Vidanga Ma Party Nunchi Vachina Sampat Kumar Garu. Adhya Vidanga Vamsi Chandra Reddy Garu. Vamsi Krishna Garu. Bollu Kishan Garu. Adhya Vidanga Annit Kante Mukhya Gidante. Shastra Vettalugu Peru Peruna. Mee Runam Memu Ennadu Kuda Teesukolemu. Endukante Modati Nunchi Kuda Ee Uranium Meeda Chala Mandi Vishwa Prayatnam Chesaru. Environment ani gaani, Zoyal Edi gaani, Maa Mahilalu Kuda Sandhya Kuda. Adhya Vidanga Maa Sodarimani Pustakam Kuda Rasindi. Veerandaru ఎన్నో రోజుల నుంచి జరుగుతున్నట్టు అన్యాయం అందరికంటే మా చెంచు జాతి నుంచి వచ్చిన మిత్రుడు వాళ్ళ బాధలు చెప్తుంటే నిజంగా మనందరికీ బాధ వేసింది. వాళ్ళ బతుకు చూస్తే ఇయ్యాలటి వరకు కూడా బియ్యం తినలేరు, ఆకులు అలం తింటారు. అంటే నా ఉద్దేశంలో దేశ స్వాతంత్రం వచ్చి 73 ఏళ్ళైనా ఈనాటి కూడా ఆదివాసుల పరిస్థితి ఏం బాగలేదు. మళ్ళా దాని మీదకి వెళ్ళి యురేనియం అంట, అడవులు దొరకట, నీళ్లు ఏమిటి ఆలోచన? అసలు ప్రకృతిని నాశనం చేస్తారా అని నేను అడుగుతున్నా. యురేనియం అయితే దొరుకుతుంది ఇతర దేశాల నుంచి, కానీ అడవులు దొరుకుతాయో? మంచి అడవులు తయారు చేయగలుగుతారా? ఏమిటి ఈ యురేనియం తోటి అటానమిక్ ఎనర్జీ లేకుంటే పవర్ జనరేషన్ రెండే అవుతాయి. దేవుడు అనేది భూమిలో చాలా వరాలు ఇచ్చాడు. గ్యాస్ ఇచ్చిండు, పెట్రోల్ ఇచ్చిండు, ఏది బంగారం ఇచ్చిండు, అదే విధంగా ఒకటి వైరాగ్యం ఇచ్చాడు. కానీ యురేనియం అంత డేంజర్కి ఏది లేదు. దాని తవ్వకాలు ఎందుకు? మన ప్రాంతం ఎందుకు ఈ విధంగా జ్వరాలతోటి? మా మిత్రుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు గులివెందలో దగ్గర ఉన్నటువంటి కడప జిల్లాలో తుమ్ములపల్లి, అదేవిధంగా మండలం తుమ్ములపల్లి మండలంలో తవ్వకాలు పెట్టాడు, ఆడ ఫ్యాక్టరీ కూడా పెట్టాడు. ఏది యురేనియం క్లీన్నెస్. చాలా మందికి ఉద్యోగాలు ఆశ చూపించారు. ఆ తర్వాత జరిగింది ఏమిటి అంటే, మీకు అన్యాయం జరగకుండా చూస్తాం, మీకు మంచి నీళ్ళు ఇస్తాం, మంచి వాతావరణం ఇస్తున్నారు, ఇవాళ వాళ్ళ పరిస్థితి చూస్తే. అందుగురించే నేను అన్నాను, పవన్ కళ్యాణ్ గారు ఇది తెలంగాణలో మా ఉత్తమ కుమార్ రెడ్డి మేము చూసుకుంటాం, కొత్త నువ్వు ఆంధ్రలో పోవాలనే ఉద్దేశంతో అది అవసరం. ఇవాళ ప్రజలు ఈనాడు అమరావతి పోవడానికి రెడీగా ఉన్నారు. పాదయాత్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. స్నానం చేస్తే ఒళ్ళంతా ఓడిపోతుంది, బొక్కలు వీక్ అవుతాయి, కిడ్నీ పోతుంది, అదే విధంగా క్యాన్సర్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఈ స్పందన, జనంలో వచ్చిన ఆవేదన, ప్రజలలో వచ్చినటువంటి ఏదైతే జన సమూహం శాస్త్రజ్ఞ సపోర్టు, ఎన్విరాన్మెంట్ సపోర్టు, ఇవన్నీ చూసినాక మా మిత్రుడు కొద్దిగా అడుగు ముందుకు వెళ్ళిన. మొన్ననే అనుకున్నా మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడగానే ఇంకో సినిమా యాక్టర్ చెప్పింది, లేదు లేదు ఇదంతా బాగానే ఉన్నారు, మా కేటీఆర్ గారు చేస్తున్నారు అని చెప్పగా నేను అనుకున్నా మార్పు వచ్చింది. ఎందుకంటే కేసీఆర్ పట్టుకుంటే తలకా లేకుంటే కాళ్ళు పట్టుకుంటాం, కరెక్ట్ కొడతాడు అన్నాడు, కొట్టిండు. నేను అప్పుడు మార్పు వచ్చింది. అందుకొచ్చే కేటీఆర్ అన్నాడు మా నాన్నతో మాట్లాడుతున్నాడు. నేను అన్న మీ నాన్నతో మాట్లాడడం కాదు, పని చేయన్నా ఇవాళ అసెంబ్లీ చేసేసి. ఏదైనా మనం ఆఖరి వరకు పోరాడాలి. ఎందుకంటే నాకు ఎక్కువ ఈ శాస్త్రజ్ఞ జ్ఞానం ఉన్నది, నాకు బైక్ దొక్కితే 2 గంటలు మాట్లాడతా, కానీ ఇది సభ కాదు. ఇది ఎందుకంటే మా సోదరి మండలి పుస్తకం రాసిందంట, మా సంధ్య గారు ఇంకా చాలా ఇంటెలెక్ట్ వచ్చినారు,
వాళ్ళు దీని వల్ల నష్టాలేంది ఇయల అమెరికా అదే విధంగా రష్యాలో ఈ ఎక్స్ప్లైట్ అయితే ఇప్పటిదాక ఆ గ్రామాలు పంటలు వండాయి ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి అంటే ఆల్రెడీ మనం డెంగ్యూ మలేరియా తోడు పరిశాను ఈ కొత్త వ్యాధి వచ్చిందంటే కిడ్నీ వదలడం ఇప్పుడు నేను మా సోదరి మని ఒక లెటర్ గురించి ఇక చూడయా ఇక చూడు ముఖాలు ఎట్లా అయిపోయినాయి చూడు ఇది డెంగ్యూ కాదు ఇది చాలా పెద్ద డేంజర్ మనిషి పిచ్చోడు కూడా అయిపోతాడట ఎంతమంది పిచ్చలు తయారు చేస్తారు కనుక దీనికి తప్పనిసరిగా దేశానికి అవసరం యుద్ధానికి అవసరం అటానమీకి అర్థం అయితే ఇంపోర్ట్ చేసుకోండి అంతేగాని మా ప్రాంతంలో తెలంగాణ కానీ ఆంధ్రలో కానీ ఎట్టి పరిస్థితులలో ఈ తవ్వకాలు రావటం దీంతో అంతేతో రాగలే వన మృగాలు చనిపోతాయి టైగర్ చూపుతుంది ఇవాళ ఏ మృగం ఉండదు ఆదివాసుల అప్పుడు నాకు తెలిసిన వరకు చెంచు జాతి 16,000 ఉండే ఇవాళ 6,000 వచ్చింది అంటే ఏమిటి ఇది నేను అక్కడ పోయినాక నాకు వాతావరణం తెలిసింది ఆ తర్వాత చాలా మంది మిత్రులు కోదండి కొనుక్కోదండి అదేమైనా వంశీ చందర్ పోతే ఇంకా పోలీసు వాళ్ళు ఆపేసారు ఎందుకంటే ఇది పెద్దగా అవుతుంది ఏదైనా నాకు ఒక మంచి అవకాశం దొరికింది నేను పోయినా ఆ తర్వాత వచ్చి ఉత్తమ్ కుమార్ గారు చైర్మన్ అయ్యడం నేను మొట్టమొదటిసారి అనుకున్నా పవన్ కళ్యాణ్ కు పెడదామన్న పెట్టిన ఇక పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా ఈ పని పూర్తి చేస్తారు నేను ఢిల్లీ లెవెల్లో నా పని ఏం చేస్తా మేమందరం కలుద్దాం కేసీఆర్ చెప్పుడు బాగానే కానీ ఇంకోటి ఎవరు నీళ్ళు వస్తాయట ఇది కల్పిషం అయిపోతుంది తనే అంటే మన నాయకులు మాట్లాడేటప్పుడు కొద్దిగా చూసి మాట్లాడు అంటే మా ఒక్కరికే తెలియలేదు నీకున్నాదో ఇది తప్పు మాట్లాడుతున్నావు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఇంత దానికి వచ్చిందంటే ప్రభుత్వం ఒక ఆలోచన ఏదైనా ఒక ఫీలర్ ఇడ్ చేస్తారు ఇది రియాక్ట్ అయితేనేమో వెనుకపోతారు రియాక్ట్ కాకపోతే ముందుకు పోవాలనేది ఇది ఒక డ్రామా ఏదైనా డ్రామా చేయి ఏమైనా చేయి కానీ ఇవాళ నువ్వు అసెంబ్లీలో మాట్లాడినకు ఏది నిర్ణయం తీసుకొని ఆ పార్టీ నిర్ణయం తీసుకొని సభా వేదిక మీద యునానిమస్ నిర్ణయం తీసుకున్నాకు నీకు కృతజ్ఞత చెప్పావు అది అట్ ది సేమ్ టైం నేను బీజేపీ వాళ్ళని లక్ష్మణ్ కూడా పిలిచిన వస్తాడనుకున్నాడు కానీ ఏమో అమిత్ షా ఏం చెప్పిండో లేకుండా నరేంద్ర భాయ్ ఏం చెప్పిండో మా మిత్రుడు రాలే కానీ ఢిల్లీకి పోయేటప్పుడు లక్ష్మణ్ కూడా కిషన్ రెడ్డిని కూడా తీసుకొని పోవాలి ఎందుకంటే ఇది అందరి సమస్య బాబు ఊకేనే గెలవాలి మేమందరం ఓట్లేస్తే గెలిచినాం వాళ్ళకు కూడా చెప్తూ ఇప్పటికే చాలా కాలాతీతమైంది మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ హనుమంతరావు గారికి టీడీపీ వాళ్ళు వచ్చే వాళ్ళు ఉండేది పాపం వాళ్ళకు ఒక విషాద సంఘటన జరిగింది రమణ గారు అదేవిధంగా రేవర్ మన రెడ్డి గారు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చేవారు ఉండి వారి తరఫుకి వెళ్ళి మా పూర్తి సపోర్ట్ చెప్పిండ్రు సిపిఐ చెప్పింది సిపిఎం చెప్పిండ్రు ఇంటి పార్టీ చెప్పింది జేఏసి ఉండేనే ఉంటుంది పనిపడి కనుక తప్పనిసరిగా అందరు సహకారం తీసుకొని ఢిల్లీ దానికి పోదాం నో యురేనియం అదేవిధంగా కడపలో కూడా ఆపే బాధ్యత మనదే ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతుండ్రు ఆరు ఊర్లు నాశనం అయిపోయినాయి మా పవన్ కళ్యాణ్ గారు ఎంత తొందరగా ఆడ ట్రిప్ పెట్టుకుంటే బాగుంటది అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ Yeah, hi everyone, Yashwant here. Hi, I'm Sonali Bhadauria. Please subscribe Swechha TV. Stay tuned to Swechha TV. Please do subscribe and like Swechha TV. Guys, do subscribe to Swechha TV. Please do like and subscribe to Swechha TV.